రైట్, మరి కాసేపట్లోనే దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆల్రెడీ బీజేపీ ఖాతాలో ఒక స్థానం ఉంది. ఎన్నికలు జరగటానికి ముందే ఈ స్థానం ఏకగ్రీవమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఈ ఎంపీ స్థానం ఏకగ్రీవమైంది. అందుకనే ఫలితాల్లో ఎన్డీఏ ముందే బోణి కొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గుజరాత్లోని సూరత్ పార్లమెంటు స్థానం ఏకగ్రీవమైంది. ఇది ఎన్నికలు జరిగే ముందే ఇది ఏకగ్రీవమైంది. బీజేపీ ఖాతాలో ఈ సూరత్ పార్లమెంట్ స్థానాన్ని మనం చూడొచ్చు. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఈ ఎంపీ స్థానం ఏకగ్రీవమైంది. ఆల్రెడీ ఎన్డీఏ ఖాతాలో ఒక స్థానం పడిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఉదయం సరిగ్గా 8 గంటలకు దేశవ్యాప్తంగా కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 8 గంటలకు మొదటగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఓట్ల లెక్కింపు ఉంటుంది. 8:30కి ఈవీఎంస్లోని ఓట్లను లెక్కిస్తారు. ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏ ఖాతాలో ఆల్రెడీ ఎన్డీఏ బోణి కొట్టింది ఫలితాల్లో. సూరత్ స్థానం, గుజరాత్కి సంబంధించి సూరత్ ఎంపీ స్థానం ఏకగ్రీవమైంది. గుజరాత్ సూరత్ పార్లమెంట్ స్థానం ఇది పోలింగ్కి జరగకముందే కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఈ స్థానం బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది. ఎన్డీఏ ఖాతాలో ఆల్రెడీ ఒక స్థానం ఉంది. సో మొత్తానికి 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ షురూ కానుంది. సో అప్పటి నుంచి కూడా క్షణక్షణం ఉత్కంఠ నెలకొంటుంది. ఎందుకంటే రౌండ్ రౌండ్కి ఫలితాలు మారిపోతూ ఉంటాయి. సో అభ్యర్థుల ఆధిక్యత ఏ విధంగా ఉంది ప్రతిదీ కూడా మీరు ఎన్టీవీ స్క్రీన్ పైన వీక్షించవచ్చు. ప్రతి క్షణం కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించేందుకు టీమ్ ఎన్టీవీ మీకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం బ్రేకింగ్ న్యూస్. ఆల్రెడీ ఎన్డీఏ బోణి కొట్టింది. ఎందుకంటే గుజరాత్లోని సూరత్ స్థానం ఏకగ్రీవం కావడంతో ఎన్నిక పోలింగ్కి ముందే ఎన్డీఏ బోణి కొట్టినట్టయింది. ప్రస్తుతం గుజరాత్ సూరత్ పార్లమెంట్ స్థానం ఏకగ్రీవమైంది కాబట్టి ఆల్రెడీ బీజేపీ ఖాతాలో ఈ సూరత్ పార్లమెంట్ స్థానం పడింది. కాబట్టి మనకి కౌంటింగ్ టేబుల్ మీద ప్రస్తుతం టేబుల్ మీద ఆల్రెడీ ఎన్డీఏ ఒక సీటు సాధించినట్టుగా మనం చూపిస్తూ ఉన్నాం. సో ప్రస్తుతానికి 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కిస్తారు. 8:30కి ఈవీఎం మిషన్స్లోని ఓట్లను లెక్కిస్తారు.